కృతికా నక్షత్రంలో జన్మించిన వారందరికీ నమస్కారం. ఈరోజు కృతికా నక్షత్రంలో జన్మించిన వారికి ఏ వయసులో వాళ్ళకి అపమృత్యులు, ఏదైనా గండాంతరాలు, కంటకాలు వస్తాయి. మీకు నేను ప్రస్తుతానికి కృతికా నక్షత్రంలో రెండు రాశులు ఉంటాయి. ఎలా రెండు రాశులు అప్ప అనుకోకండి. కృతికా నక్షత్రంలో ఒకటో పాదం మేషరాశి వస్తుంది, రెండు మూడు నాలుగోది వృషభరాశి. అయితే ఈ మేషరాశికి వృషభరాశికి మళ్ళీ డివైడ్ చేస్తే ఎవరికి ఎప్పుడు అకాల మృత్యులు, ఎలాంటి మృత్యు ఎలా వస్తుంది అనేది కూడా నేను రాశి విధానంగా ఇంకొక రోజు తెలియచేస్తాను. అయితే ఇప్పుడు మీరు ఈ నక్షత్రం వాళ్ళు జన్మించారు, మీ జాతకంలో జాతకం ఉంది అంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఏజాప్ పీరియడ్లో ఏదైనా ఒకటి సంకటం వస్తుంది, అంటే గండాంతరాలు వస్తాయి. దాన్ని అవాయిడ్ చేయాలి, అవి తప్పించుకోవాలి ఏంటంటే జస్ట్ మృత్యుంజయ మంత్రం జపం చేసుకోవడం, రుద్రాక్షమాల ధరించడం, లేదా శివాలయంలో రోజు వెళ్ళి ఆ ఒక సంవత్సరంలో వారానికో 15 రోజులు నెలకు ఒకసారి శివాలయంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం, లేదో మృత్యుంజయ హోమం, లేదో రుద్రాభిషేకం, ఇలాంటిది ఆయుష్యం ఏదో ఒకటి చేసుకోవచ్చు. మన శక్తి దీపం వెలిగించినా చాలు, ఓం నమ శివాయ అంట. భక్తితో భగవంతునికి తెలియకుండా పూజ చేసిన పుణ్యఫలమే వస్తుందంట. దాని నుంచి పరిష్కారాలు ఉంటాయి, చక్కగా మనం చేసుకోవచ్చు. కర్మానికి తగినట్టుగా ప్రతిఫలము. కృతికా నక్షత్రంలో జన్మించిన వారికి చూడండి, పుట్టిన మూడో నెలలో ఖచ్చితంగా గండాంతరం ఉంటుంది కృతికా నక్షత్రంలో. తర్వాత ఒకటో సంవత్సరం, అంటే ఒకటో సంవత్సరంలో ఒకటి ఉంటుంది 11వ నెల. తర్వాత రెండో సంవత్సరంలో ఈ రెండు, అంటే పుట్టిన మూడు సంవత్సరాల వరకు ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. తర్వాత 7వ సంవత్సరంలో ఒక గండాంతరం ఉంటుంది, 12వ సంవత్సరంలో ఒక గండాంతరం ఉంటుంది, 21వ సంవత్సరంలో ఒక గండాంతరం ఉంటుంది, 60వ సంవత్సరంలో ఒక గండాంతరం ఉంటుంది, 70వ సంవత్సరంలో ఒక గండాంతరం, 80వ సంవత్సరంలో ఒక గండాంతరం. అంటే కృతికా నక్షత్రానికి 80 సంవత్సరాల వరకు ఆరోగ్యం కాపాడుకుంటే ప్రశాంతంగా బతకచ్చు అని అర్థం. గండాంతరాలు చూడండి, పుట్టిన మూడో నెలకి ఉంది, 1వ సంవత్సరం ఒకటి, 2వ సంవత్సరం, అంటే 3 సంవత్సరాలు కలిసే వరకు ఉన్నాయి. తర్వాత 7వ సంవత్సరానికి వస్తుంది, అదైన తర్వాత 12, 21 జంప్ అయితే 60, మధ్యలో చూడండి ఎంత గ్యాప్ ఉందో, దాదాపు 40 సంవత్సరాలు, అంటే 39 సంవత్సరాలు ఆరోగ్యం కాపాడుకుంటే మీకు మరణ ప్రాప్తి అనేది ఉండదు, అపమృత్యులు ఉండవు. తర్వాత 60 జంప్ అయితే 70, మళ్ళీ 80 కృతికా నక్షత్రానికి. ఈ కాలంలో అన్ని రోజులు బతకాలంటే ఎంతో అదృష్టం చేసిండాలి. నిజంగా ఈ గండాంతరాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాంగ్ జర్నీ, రైడ్స్, ఈ మృత్యులు, పైనుంచి దుమ్కడం, అడ్వెంచర్స్ చేయకండి అనేది అంతే. కృతికా నక్షత్రం తెలియచేశాను అనుకుంటాను. మీకు ఈ ఒక కృతికా నక్షత్రంలో మేష వృషభ కదా, వాటికి ఏ రాశిలో జన్మించిన వారికి ఏ ఏజ్లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఇంకో రోజు తెలియచేస్తాను. అంతవరకు మీరు దీన్ని ఎదురు చూస్తూ ఉండండి, తెలియచేస్తాను. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది వరకు పిల్లలు చదువుతాలేదు, చదువుతున్నది మర్చిపోతున్నారు, వాళ్ళకి చదువు పైన ఇంట్రెస్ట్ రావటం లేదు, లేదా ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది నా కొడుకు ఎంతో హార్డ్ వర్క్ చేసినా ఎంత చదివినా అతను చదువులేకపోతున్నారు. దానికి ఆయుర్వేద శాస్త్రంలో బ్రాహ్మి అని ఒక చెట్టు, సరస్వతీ చూర్ణము అని మనకు లభిస్తుంది మార్కెట్లో. మీ ముందు చూడండి, చెట్టు ఇక్కడ పెట్టాను. అలా వండుకొని తినడానికి దొరకదు కాబట్టి దాన్ని మెడిసిన్గా తయారు చేశారు. ప్రతి మనిషికి కూడా ఏం కావాలంటే వాక్చాతుర్యం బాగుండాలి. తర్వాత మనకి ఈ ఒక జ్ఞాపక శక్తికి పుష్టినిచ్చేది, తర్వాత శారీరకంగా అభివృద్ధి అవ్వాలి, అంటే శక్తి గట్టిముట్టిగా చాలా బాగుండాలి. అయితే వీటన్నిటినీ ఆలోచనలో పెట్టుకొని ఇప్పుడు మీకోసం మేమందరూ కూడా సన్ డ్రైన్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ని మేము రిలీజ్ చేస్తున్నాము. అయితే ఇందులో చాలా మంచి క్వాలిటీ కావాలి. ఇందులో మొదటిగా మీకు తెలుసుకోవాల్సినది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, తర్వాత ఇందులో ఉన్నది రెండోది తాటబెల్లం, ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత తేనె ఇంటిగ్రేట్స్, అంటే విటమిన్స్ కోసం తేనె కాస్త కలిపాం. తర్వాత ఇందులో సరస్వతి ఆకు అంటే బ్రాహ్మి అది కలిపాం, శతావరి అది కలిపాం,
శంఖపుష్టి అది కల్పం. మరియు వజ చూడండి, ఆర్టిజంతో ఉన్నవారు, ఫిట్స్ వచ్చి మెమొరీ లాస్ అయిన వారు, మరియు ఆరోగ్యంగా ఉండి మెమొరీ లాస్ అయిన వారు అందరూ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. 4 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల దాకా దీన్ని యూజ్ చేయొచ్చు. కానీ రోజుకి మీరు యూజ్ చేయాల్సి ఉన్నది 3 నుంచి 5 గ్రాములు పర్ డే యూజ్ చేయాలి. ఇది 300 గ్రామ్స్ వెయిట్ ఉంది. దీన్ని రోజు ఉదయాన్నే పాలల్లో కలుపుకొని తాగొచ్చు, లేదా నైట్ పాలల్లో కలుపుకొని తాగొచ్చు. ఇదేది కాకపోయినా అలాగే స్పూన్తో కూడా తినచ్చు. చాలా విశేషమైన ప్రాజెక్ట్ సన్ బ్రైన్. దయచేసి తప్పగా భావించకండి, దీని వాల్యూ 500 రూపీస్కి ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఒకే ఒకటి ఏంటంటే, నేనేమో దీన్ని 500 రూపీస్ నేను ఇవ్వచ్చు, కానీ దీన్ని మీ ఇంటికి తలపాలంటే దాని కూడా డబ్బులు నేను కట్టుకోలేను కదా. అందువలన దయచేసి దీని కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ సంస్థ వాళ్ళు మీరు ఫోన్ చేయొచ్చు, ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇది లభిస్తుంది. కానీ నేను చెప్పేదంటే మినిమం 6 మంత్స్ యూజ్ చేయాలి. మీరు చాలా విశేషమైన శక్తి, నన్ను నమ్మండి. ఖచ్చితంగా మీకు దీంట్లో ఉన్న సారాంశం మొత్తం మీ ముందు పెట్టాను. దీన్ని ఎలా కొనాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది నా వీడియో అయితేనే దీన్ని కంటిన్యూస్గా ఒక గ్రాఫిక్తో బోర్డుతో వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు దీని గురించి ఒక నిమిషం, దాంతో మీరు ఆర్డర్ చేసుకోండి. నమస్కారం. సన్ బ్రెయిన్ వారి సరస్వతి లేఖ్యం. జ్ఞాపక శక్తి తగ్గిపోయి చిన్న విషయాలనైనా పెద్ద విషయాలనైనా గుర్తించుకోలేక నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎంతో మంది. అలాంటి వారందరికీ ఇది దివ్యౌషధం. ఇది ఎంతో మేలైన, సైడ్ ఎఫెక్ట్స్ లేని మనదైన పురాతన ఆయుర్వేద దివ్యౌషధం. నిత్యం మనం జ్ఞాపక శక్తిని కోల్పోవటం, ఏకాగ్రత కుదరకపోవటం, మెదడు నిస్తేజంగా ఉండటం, చురుకుతనం లోపించటం, వాక్చాతుర్యం లేకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతున్నా. వీటన్నింటి నుండి బయటపడాలంటే సన్ బ్రెయిన్ వారి సరస్వతి లేహ్యాన్ని మాత్రం వాడండి. అన్ని సమస్యల నుండి విముక్తి పొందండి. ఈ లేహ్యం కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి జస్ట్ కాల్ ఇస్తే చాలు, మీ ఇంటి తలుపు తట్టి మరీ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది.